కేంద్ర బడ్జెట్లో బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు, మాకెవరికి ఇవ్వలేదంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు చెప్తున్నాయి. ఇది వివక్షపూరితము, ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించేది, ఇది కుర్చీ బచావ్ బడ్జెట్, ఇది క్విడ్ ప్రోకో బడ్జెట్ అంటూ తీవ్రమైన విమర్శలు ఇండియా కూటమి నేతలు చేస్తున్నారు. చేయడమే కాదు, రాజ్యసభలోనైతే ఏకంగా ఇండియా కూటమి నేతలు ఈ వివక్షపూరిత బడ్జెట్కు నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నామంటూ వాకౌట్ కూడా చేశారు. కానీ ఇందులో బీహార్ను ఆంధ్రప్రదేశ్ను కలిపి ఈ విమర్శలు చేస్తున్నారు. కానీ బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఒక మౌలికమైన తేడా ఉంది. రెండు రాష్ట్రాలకు అదే స్థాయిలో న్యాయమేం జరగలే. బీహార్కు ఓవరాల్గా 59,000 కోట్లు కేటాయించారు. We will also support development of road connectivity projects, namely 1. Patna-Purnia Expressway, 2. Buxar-Bagalpur Expressway, 3. Bodh Gaya, Rajgir, Vaishali and Darbhanga Spurs, and 4. Additional 2-lane bridge over River Ganga at Buxar at a total cost of 26,000 crore rupees. Power projects including setting up of a new 2400 megawatt power plant at Peerpenti will be taken up at a cost of 21,400 crore rupees. New airports, medical colleges and sports infrastructure in Bihar will be constructed. Additional allocation to support capital investments will be provided. The requests of Bihar government for external assistance from multilateral development banks will be expedited. Aa ketaimpu kuda concrete ga figures tho unnai. 59,000 crores. అంటే 26,000 కోట్ల రూపాయలు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయిస్తున్నట్లు బడ్జెట్ స్పీచ్లోనే చెప్పారు. అలాగే ఒక 2400 మెగావాట్ పవర్ ప్లాంట్ కోసం 21,400 కోట్స్, 21,400 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఇక ఫ్లడ్ కంట్రోల్ అండ్ ఇరిగేషన్కు 11,500 క్రోర్స్ అని చెప్పారు. అంటే టోటల్గా 26,000 + 21,400 + 11,500 అంటే 58,500. ఇంత క్లియర్గా, ఇంత ఖచ్చితంగా ప్రాజెక్టుల పేర్లు, వాటి కేటాయింపులు, 59,000 కోట్ల కేటాయింపులు స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో బహిరంగంగా ఉన్నాం లెక్కలివి. ఇక మిగతా రాష్ట్రాల్లాగానే బీహార్కు కూడా ఉపాధి హామీ నిధులు వస్తాయి, రైల్వే ప్రాజెక్టులు వస్తాయి, జాతీయ రహదారులు వస్తాయి. మీరు ఇప్పుడు కేంద్రం తెలంగాణకి ఏమి ఇచ్చారంటే ఇవేగా చెప్పేది, పిఎం ఆవాస్ యోజన వస్తుంది, పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి, ఇవన్నీ ఎలాగో వచ్చేటి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా డెవల్యూషన్ ఫండ్స్ మనకన్నా ఎక్కువ వస్తాయి ఆంధ్రప్రదేశ్ కన్నా, ఎందుకంటే బీహార్ ఇచ్చేది తక్కువ తీసుకునేది ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది ఎక్కువ తీసుకునేది తక్కువ. సో ఇలా స్పెసిఫిక్గా ఈ మూడు రకాలు, ఇప్పుడు నేను చెప్పిన ఇరిగేషను, ఫ్లడ్ కంట్రోలు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ప్లాంట్కే 58,500 కోట్లు. ఇది కాక మీకు పిలిగ్రిమ్ టూరిజం, ఇతర టూరిజం కూడా డెవలప్ చేస్తామన్నారు. అంటే విష్ణుపత్ కారిడారు, గయాల బోధ్ గయాలో మహాబోధి కారిడారు, అలాగే రాజ్గిర్ పిలిగ్రిమ్ టూరిజము, నలంద టూరిజము, ఈ టూరిజం ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ కలిపితే 100,000 కోట్లు దాటుతుందో తెలియదు. ఆంధ్రప్రదేశ్కు మరి వచ్చేవరకు ఏమన్నారు, ఎక్కడ గణాంకాలు లేవు. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పైన మీరు నిర్మలా సీతారామన్ ఉపన్యాసం చూడండి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆర్ గవర్నమెంట్ హస్ మేడ్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ ద కమిట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Recognizing the state's need for the capital,
recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Koparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakkal node on the Hyderabad Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. ఎక్కడ గణాంకాలు లేవు, ఆడ ఉన్నదల్లా ఏంటి, మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఒక 15,000 కోట్ల రూపాయలని మీకు అమరావతి నిర్మాణానికి ఫెసిలిటేట్ చేస్తాం అని మాత్రమే ఉంది. ఇలా కాకుండా భవిష్యత్తులో కూడా నిధుల్ని అరేంజ్ చేస్తామన్నారు. పోలవరం పూర్తి చేస్తాం, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ చెప్పారు, కానీ ఎక్కడ కాంక్రీట్గా ఫిగర్స్ చెప్పలే. సో ఇప్పటి వరకు కూడా లేవు. ఇప్పుడు మీరు హిందూ పత్రిక ఎడిటోరియల్లో ఇవాళ రాశారు. క్లియర్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లో దేర్ ఆర్ నో కాంక్రీట్ ఎలకేషన్స్ అని హిందూ పత్రిక రాస్తాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు నికరమైన కేటాయింపులు లేవు అని ద హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. సో అందువల్ల బీహార్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు తక్కువ ఇవ్వడమే కాదు, బీహార్కమో నిర్దిష్టంగా ఎలకేషన్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కమో ఎలకేషన్స్ లేవు. ఇది తేడా. అలాగే లెక్క ఇచ్చిన లెక్క ప్రాజెక్టులు చూసినా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్కి ఏం పిలిగ్రిమ్ టూరిజం రాలేదు, ఫ్లడ్ కంట్రోల్ రాలేదు, ఇరిగేషన్కి రాలేదు, అందువల్ల బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్ రాలేదు. మరి అందరికీ ఒక అనుమానం, ఎందుకు మరి ఈ పరిస్థితి ఉంది? దీనికి కారణం ఏంటంటే బీహార్ ముఖ్యమంత్రి, బీహార్కు చెందిన నాయకులు, జేడీయూ నాయకులు బహిరంగంగానే అల్లరి చేస్తున్నారు, కానీ తెలుగుదేశం జనసేన ఎక్కడా బహిరంగంగా మాట్లాడతలేరు. అందువల్ల ఇది మొదటి తేడా, ఎందుకంటే అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా. రెండవ తేడా ఏంటంటే నితీష్ కుమార్ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గ్యారంటా అంటే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎన్డీఏలో ఉండే బయటకు వచ్చాడు, బీజేపీతో ఉండే బయటకు వచ్చాడు, మధ్యలో కాంగ్రెస్తో కలవటానికి 2019 ఎలక్షన్ల ముందు ఇంట్రెస్ట్ చూపాడు, తెలంగాణలో అయితే కాంగ్రెస్తో కలిశారు, ఇదంతా జరిగింది. అందువల్ల ఆ విషయంలో తేడా లేదు, కానీ అట్లీస్ట్ నితీష్ కుమార్ మోర్ ఇంకా ఎక్కువ చెప్పల చిత్త, అంటే ఇంకా ఎక్కువగా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువగా అన్రిలయబుల్, అందువల్ల ఏ క్షణాన ఎటుపోతాడో తెలియదు. రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి గనక ఇవాళ అక్కడ ప్రజల్ని ఆకర్షించడం కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి. నాలుగవ తేడంటే బీహార్ ఎన్డీఏకు బీజేపీయే నాయకత్వం. నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చైర్లో కూర్చునబెట్టవచ్చు, కానీ వాస్తవానికి నాయకత్వం వహించేది బీజేపీ, ఎందుకంటే జేడీయూ కన్నా చాలా ఎక్కువ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అలా కాదు,
ఆంధ్రప్రదేశ్లో 135 సీట్స్ మీకు ఎన్డీఏ తెలుగుదేశానికి ఉంటే 21 సీట్స్ బీజేపీ జనసేనకు ఉంటే బీజేపీకి ఇంకా తక్కువ ఉన్నాయి. సో అందువల్ల బీజేపీ నా థర్డ్ ప్లేయరే కాదు, నెగ్లిజిబుల్ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో. ఇక మరో ముఖ్యమైన తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో బీజేపీ తనంతర తానుగా అధికారంలోకి రావటానికి ఆలోచించే అవకాశం లేదు, ప్రయత్నించే పరిస్థితి లేదు. బీహార్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఎప్పటికీ ఈ సంకీర్ణ రాజకీయాలు ఏంటి, ఈ జేడీయూను ఎల్జేపీ ఈ గోల లేకుండా తామే స్వయంగా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. అట్లీస్ట్ జేడీయూ లాంటి పార్టీనైనా వదిలించుకోవాలని. మహారాష్ట్రలు కూడా సరిగ్గా ఇదే చేశారు, ఎలా వదిలించుకోవాలి అని శివసేనని చూశారు. సో అందువల్ల బీహార్లో బీజేపీ సొంతగా బలం పొందాలని చూస్తోంది. అందుకొరకు కూడా బీహార్లో పైన బీజేపీకి అంత ప్రేమ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. ఇక మరో ముఖ్యమైన అంశం, ఈ ఎన్నికల్లో బీహార్లో రాజకీయ వాతావరణం చూస్తే ఎన్డీఏ గ్యారంటీ గాగలుస్తానని నమ్మకం లేదు. అందువల్ల ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి కూడా గెలిచే అవకాశం ఉంది. అందువల్ల అక్కడ బీహార్ అధికారం పోతే చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే బీహార్లో 40 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లే ఉన్నాయి పార్లమెంట్లో. అది కూడా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళ దాకా అధికారం మారేది లేదు. ఇన్ని తేడాలు ఉన్నాయి కనుకనే బీహార్కు 59,000 కోట్లు కేటాయించడమే కాదు, ఆ అలొకేషన్స్ను నిర్దిష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎన్నిచ్చారో ఇంకా స్పష్టత రాకపోవడానికి కారణం, ఎన్నిచ్చినా బీహార్ కన్నా తక్కువ అనేది క్లియర్.